భౌతిక దాడి జరగటం మేము అంతా ఖండిస్తున్నాము. ఈ విధంగా జెంట్స్కే ఇట్లాగా భద్రత లేనప్పుడు ఈ మండలంలో మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆత్మరక్షణ ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాము. మేము ఒక్కటే ప్రభుత్వ అధికారులని అడిగేది, మాకు న్యాయం జరగాలి. అందరికీ నమస్కారం సార్. నిన్నటి రోజున పెడలూరు మండలం సచివాలయ ఉద్యోగులకు ఒక చీకటి రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లపల్లిలో సచివాలయ ఉద్యోగంగా వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శశి సార్ అనే ఒక వ్యక్తి పైన అధికారం ఉంది, ధనబలం ఉందనే ఒక కారణం చేత వీరు అనర్హులైన వారిని అర్హులు చేయమని బలవంత పెట్టినారు. దీనికి ఏ విధంగా కూడా వీరిని అర్హులు చేయలేమని మా సహ ఉద్యోగి వారికి తెలియజేయడం జరిగింది. మీరు ఎందుకు ఆ విధంగా వారిని అర్హులు చేస్తారా చేయరని వారిని బలవంతంగా చొక్కా పట్టుకుని బెదిరించి నిన్నటి రోజున బ్యాంకు నుంచి పింఛన్ అమౌంట్ తీసుకొస్తుంటే అమౌంట్ తీసుకొని విసిరివేయడం, వారిపైన భౌతికంగా దాడి చేయడం, ఇవన్నీ గ్రామవాడి సచివాలయం అసోసియేషన్ 13/2020 తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మా గౌరవ ఎంపీడీఓ గారికి, మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి మరియు ఎస్ఐ గారికి నిన్నటి రోజునే తెలియజేయడం జరిగింది. మరి ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి వారి ఎంక్వైరీ వేసి కేసు కట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్, స్పీడ్గా వేగంగా చర్యలు తీసుకున్నదానికి. అంతేకాకుండా ఇక్కడున్న మండలంలో కొంతమంది ఉద్యోగులందరూ మహిళా ఉద్యోగులు ఉన్నారు, వారు కూడా భయభ్రాంతులు చెందుతూ ఉన్నారు. సచివాలయంలోకి వచ్చి 3-4 కలిసి ఒక ఎంప్లాయీని కొట్టడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఉన్నారు, లేదా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కానీ డీడీ గారు కానీ అధికార యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఉంది. వారిపైన మాకు నమ్మకం ఉంది. ఎటువంటి తప్పు చేసినా అది ఎంప్లాయీ అని ఎటువంటి వారైనా కానీ శిక్షించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అటువంటి తరుణంలో వీరు మా పై అధికారులు తెలియజేయకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ విధంగా దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని తెలియజేసిన సెలవు తీసుకుంటాము. కూడా మాకు ఆలోచన వస్తూ ఉంది. నేను మగవాడిని కాబట్టి వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. లేడీస్ ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎవరెవరు పెడుతున్నారు అనేది కూడా తెలియదు. ఆ విధంగా ఉంది మహిళా ఉద్యోగుల పరిస్థితి కూడా. ప్రతి దగ్గర సచివాలయంలో ఇలా బెదిరింపులు చేయడం, ప్రభుత్వ కనీసం పెట్టినటువంటి నియమ నిబంధనలు కూడా తెలుసుకోకపోవడం, తర్వాత అధికారికంగా మాట్లాడాల్సిన వాళ్ళు లేకుండా వాళ్ళ భర్తలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని సచివాలయాల్లో స్టాఫ్ చైర్లో కూర్చుంటా ఉన్నారు. వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత మేమే లేచి వెళ్ళిపోతా ఉన్నాము. వాళ్ళ చైర్లో కూర్చున్న తర్వాత మేము కూడా కూర్చుంటే ఆ చైర్కి వాల్యూ ఉండదు, లేచి వెళ్ళిపోతా ఉన్నాము. ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ స్టాఫ్ని మేము చెప్పినట్టు చేయాలని చెప్పని దుర్భాషలు ఆడుతూ ఎటువంటి గైడ్ లైన్స్ అని పాటించకుండా మేము చెప్పినట్టు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేస్తూ వినకపోతే, మాట వినకపోతే భౌతిక దాడికి కూడా వెనకాడటం లేదు.